జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చెప్తావి? పరిపాలన ఉందా? పరిపాలన లేదు అసలు ఇక్కడ. స్కీమ్స్ అంటే అందేవాళ్ళని అడగండి, మాకైతే రావట్లేదు. మేము వద్దాం అర్హులైనా లేదు, అనార్హులం మేము అన్నీ రావట్లేదు. ఇందులో ఒకటే క్యాపిటల్, మేము అనుకుంటున్నాం రాజధాని ఒకటే క్యాపిటల్, అమరావతి ఒకటే. అదే బాగుంటుంది. జాబ్స్ ఎక్కడ ఉన్నాయండి అసలు ఏపీలో? మేము అందరం తెలంగాణ వెళ్ళి జాబులు చేసుకోవాల్సి వస్తుంది. ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాయి మనకి అసలు జాబులు? డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఎలా ఉంది అంటే, జగన్ గారు వచ్చాక ఆయన హామీలు ఏ విధంగా నెరవేర్చారు? అయితే హామీలు అన్నా ఉండాలి, లేకపోతే డెవలప్మెంట్ అన్నా ఉండాలి. డెవలప్మెంట్ లేదు ఇక్కడ, ఏమని ఏం లేదు అసలు. నా తెలిసి అయితే ఏం జరగట్లా వచ్చిన కాడి నుంచి. చేశారుగా చేశారుగా, అంతకుముందు దొరకని బ్రాండ్లన్నీ ఇప్పుడు ఏం దొరకట్లేదు. అదే నిషేధం అంటే ఇంకేముంది, బాగానే చేశారుగా. అంతకుముందు పేర్లు చెప్పేవాళ్ళు, ఇప్పుడు రేట్లు అడుగుతున్నారు 200 ఉందా 300 ఉందా అని. అంతకుముందు బ్రాండ్లన్నీ నిషేధం చేసి జగన్ గారి బ్రాండ్లన్నీ కొత్తవి పెట్టారు. ఈ గవర్నమెంట్ రాకుండా ఉంటే బాగుంటుంది, అది ఇంకే గవర్నమెంట్ వచ్చినా పర్లేదు. జగన్ గారి రూలింగ్ ఏం లేదు మేడం. ఎవరికి అందేవాళ్ళకి అందుతున్నాయి కానీ అరుగులైనా అందట్లా. ఇప్పుడు 10,000 పంచుతారు, సరే 10,000 ఇస్తారు. అన్నీ పెరిగిపోయినాయి, సరుకులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి, అదే 10,000. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తారు, సంవత్సరానికి ఒకసారి 10,000 ఇస్తారు ఆటో వాళ్ళకి. ఒక 20,000 కేసులు రాస్తున్నారు రోడ్డు మీద, నో పార్కింగ్ అని అయ్యని ఇయని ఇచ్చినవి మళ్ళీ వెనక్కి గవర్నమెంటే తీసుకుంటుంది. అలాగే ఆడవాళ్ళకో 15,000 అయ్యో, 40 సంవత్సరాలకు వాళ్ళకో 15,000 అయ్యో అయ్యో ఏదో ఒకటి ఇస్తున్నారు. ఒకటి ఇస్తున్నారని పెన్షన్ తీసేస్తున్నారు, పెన్షన్ ఉన్నది ఇది తీసేస్తున్నారు. సో అట్లాగా మళ్ళీ ఇంకేమన్నా పథకాలు ఇచ్చే పథకాలు అంటే అన్నీ డబ్బులతో ఇస్తున్నారు, కానీ అది పెద్ద ఉపయోగం కాదు కదా. ఇప్పుడు డబ్బులే ఇవ్వకుండా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కదా. వాళ్ళంతా వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అయితే ఉంటుంది, కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ఇక ఎలా అంటే సోమరపోతుగా అలవాటు పడిపోతాం. సంవత్సరానికి ఒక ఫ్యామిలీకి వచ్చి ఒక 60,000 ఓ 100,000 రూపాయలు ఇస్తుంటే పని చేసేవాడు కూడా పని చేయడు. ఇప్పుడు మీరు చూస్తే బెంజ్ సర్కిల్కి వెళ్ళారనుకోండి, రోజుకి ఆ కూలీ అంతా ఒకప్పుడు 200 వచ్చేవాళ్ళు. ఈరోజు బెంజ్ సర్కిల్ వెళ్తే మనిషి 1,000 రూపాయలు, చేసే పని ఏంటి 2 గంటలే, 2 గంటలు 1,000 రూపాయలు ఇవ్వాలంటే వాళ్ళు ఏంటి అలవాటు అయిపోయారు. పనికి ఆహార పథకం అని చెప్పి పెట్టేసి 2 గంటల పనికి 1,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు. ఇక ఆ 1,000 రూపాయలు తీసుకున్నాడు ఎవరైనా ఇంటికి వచ్చి కష్టపడి పనిచేసేవాడు ఎవరైనా ఉంటాడా? ఉన్నాడు. సో అలా సోమరపోతులు చేయడమే తప్ప ఈ పథకాలు ఇచ్చి ఉపయోగం లేదు. అదే డెవలప్మెంట్ చేస్తే 4 ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. ఇప్పుడు మంచి మంచి కంపెనీలు విజయవాడ తీసుకొస్తే ఇక్కడి నుంచి మాలాంటి వాళ్ళు హైదరాబాదు బెంగళూరు లేకపోతే ఇంకొక స్టేట్లకు విదేశాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు, విజయవాడలోనే ఉండి పనిచేసుకుంటాం. సో అలాంటి డెవలప్మెంట్ ఏమైనా చేస్తుంటే ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నెక్స్ట్ కూడా ఆయనే వస్తే బాగుండేది అనిపించేది. సో ఆయన ఎక్కిన కాడి నుంచి నాకు తెలిసి అయితే విజయవాడలో 0 అంటే పథకాలు తప్ప డెవలప్మెంట్ అనేది 0. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 0 నుంచి -1, -2, -3లోకి 1, 2, 3 కాదు, -1 అలా వెళ్ళిపోయింది. సో నాకంత డెవలప్మెంట్ అని అనిపించలేదు, అది నా ఒపీనియన్. ఈ జగన్ తప్ప ఎవరు వచ్చినా పర్వాలి, వచ్చని భావిస్తారు. ఆయన చేస్తే మాకేమో తెలిసేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన ఆయన చేస్తే తెలిసేది. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ మాట్లాడుతుంది ఇంకేం తెలుసుద్ది మనకి. మన ఎమ్మెల్యే ఎవరు? మాకు వైసీపీ ఎమ్మెల్యే కాదు, మా టీడీపీ గద్దె రామ్మోహన్ రావు గారు. మాకు టీడీపీ అని కానీ లేకపోతే జనసేన అని కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ అని కాదు, యాజ్ ఏ నార్మల్గా ఒక ఓటేసే హక్కుగా మాట్లాడుతున్నాం. ఇది అంతే వాలంటీర్ ఉన్నది కూడా మాకు తెలియదు. ఒక ఛాన్స్ ఇమ్మంటున్నారు, ఇప్పుడు జగన్ గారు పోయినసారి ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, జనాలందరూ ఒక ఛాన్స్ ఇచ్చారు. అలాగే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇమ్మంటున్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఆల్రెడీ 3.5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది జగన్ గారి పాలనలో. సో ఏం చేశాడు ఏం చేయలేదు అనేది జనాలకు తెలుసు. సో నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా సో పవన్ కళ్యాణ్ గారికి మరో ఛాన్స్ ఇస్తే ఆయన కూడా మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూద్దాం, వెయిట్ చేస్తున్నాం. గ్రాఫ్ అయితే పీరియాడికలీ ఇట్ వాజ్ ఇంక్రీజింగ్, బెటర్ దెన్.
నాకు తెలిసి అయితే ఆదరిస్తారండి. అంటే కంపేర్డ్ పాత దాంతో పోల్చుకుంటే, ఓట్లు మనం చూసుకున్న యావరేజ్తో పోల్చుకుంటే ఈసారి జనసేనకి కొంచెం ఓటు హక్కు కొంచెం ఎక్కువగా ఉంది. సో వాళ్ళు పెంచుతారన్న అవగాహన అనిపిస్తుంది నాకైతే. అది వస్తాడని అనుకుంటున్నాను. ఈయన చేశాడు కదా, ఆయన ఆయనకు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చూడాలని. మన డబ్బు మీద పెత్తందారులు రాజకీయ నాయకులు, అంతేగాని ఇప్పుడు ఆయన అన్నట్టు క్రాస్ వారు. నేను పేదలకి పెత్తందారులకి, నేను ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు, సీఎం పేద, ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, ఎన్ని లక్షల భారతదేశంలో అత్యధిక ధనవంతు సీఎంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేద. ఆయనకి పేదల కష్టం ఏం తెలుసు? ఇవాళ మురుకోడలే ఉన్నాయి, ప్రతి విలేజ్లో డ్రైన్ లేదు, మంచినీరు ఫిల్టర్ అవ్వట్లేదు విలేజ్లో, మంచినీరు ఇవ్వలేకపోతున్నారు, రోగాలు పాలవుతున్నారు. ఏంటి దీనికి ఎవరు చెప్తారు? పంచాయతీ నిధులన్నీ మీరు వాడుకుంటున్నారు, 15th ఫైనాన్స్ డబ్బులు కూడా మీరు వాడుకుంటున్నారు, మరి ఎలా డెవలప్ అవుతాయి పల్లెటూళ్ళు, ఎలా డెవలప్ అవుతాయి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయాలి. అవును సార్, నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవ్వకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, ఎందుకంటే అడ్డదారులు సంపాదించేవాడు నేను కాదు కాబట్టి నాకు అయ్యిందానికి అవ్వడానికి నాకు పెద్ద తేడా లేదు. 5 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయి ఉన్నాను, 4.5 సంవత్సరాల నుంచి నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజల కష్టాల్లో ఉన్నాను. సో నాకు పెద్ద తేడా లేదు, గౌరవంలో నాకేం తగ్గలేదు, నన్ను చాలా బాగా గౌరవంగా చూస్తున్నారు అందరూ. సో దట్ ఈజ్ ఏంటంటే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మేము కూడా చేసే సర్వీస్. కరోనా సమయం ఉంది, ఏ ఎమ్మెల్యే బయటకు రాలేదు, ఏ మంత్రి బయట రాలేదు, సచ్చేర బతికూడదు. ఒక జనసేన పార్టీ మాత్రమే చావు కూడా లెక్క చేయకుండా యువకులందరికీ భోజనాలు లేనివి భోజనాలు ప్యాకెట్లు ఇచ్చాం, ఇక్కడ నిత్యావసర వస్తువులు ఇచ్చాం, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం, హాస్పిటల్ బిల్లులు కట్టాం. మీరు అడగొచ్చు ఈ ఊళ్ళో అలా చాలామంది, చాలా చోట్ల కళ్యాణ్ గారు ఆదేశాలు మేరకు మనం చనిపోయిన తర్వాత మనం ఏం పట్టుకెళ్ళాం, ఉన్నది 10 మందికి ఆకలి తీర్చాలనే ఆలోచనతో పనిచేసే పార్టీ జనసేన పార్టీ. అదే నినాదంతో మా నాయకుడు ఇవాళ మేము పల్లెటూరులో గర్వంగా తిరుగుతూ ఉంటే మా నాయకుడు చేసిన త్యాగం 35 కోట్లు ఆయన సంపదనే, ఏదైతే పేద రైతులకి ఆయన డబ్బులు ఇచ్చారో ఆ ఒక్క పాయింట్ చాలు మనకి రాష్ట్ర చరిత్రలో. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు కూడా తన ఆస్తిని కానీ తన డబ్బును కానీ ఈ పేద ప్రజలు పంచిన వైనం లేదు. కావాలంటే ఛాలెంజ్, నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ పార్టీ కూడైనా రాజశేఖర రెడ్డి గారు చేశారా, జగన్మోహన్ రెడ్డి గారు చేశారా, విజయభాస్కర్ రెడ్డి గారు చేశారా, లేదా అంతకుముందు ఇంకో సీఎం చేశాడా? ఎవరూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎవరూ చేయలేదు. ఒక్క చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక్కటి చాలు పట్టుకుంటాడు.